మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పిఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహాయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో పొత్తుల అంశంపై కూడా చర్చించనున్నారు. ఎస్ ఇక ఇదే అంశంపై మనం చర్చించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్ లో. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముఖ్యంగా ఈ రోజు ఇవాళ చూసుకుంటే మంగళగిరిలో జనసేన పిఎస్సీ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్త పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? అసలు జనసేన పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటారు? జనసేన పార్టీ పిఎస్సీ సమావేశం అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎజెండాని ఇప్పటికే వాళ్ళు ప్రకటించున్నారు. ఆ ఎజెండా ప్రకారం పవన్ కళ్యాణ్ దసరా తర్వాత నుంచి, దసరా రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారని గతంలోనే నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారు రూపొందించుకోబోయే ఎజెండా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి అనేది ఈ ఎజెండా ప్రధాన లక్ష్యం. అలానే యాత్ర ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎన్ని రోజులు జరగాలి, నెక్స్ట్ అంటే ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఏ ఏ ప్రాంతాల మీదుగా వెళ్ళాలి, ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ప్రజల్ని పరామర్శించాలి, పలకరించాలి, వాళ్ళ మనోగతాన్ని తెలుసుకోవాలి, మనోభావాలను అర్థం చేసుకోవాలనేటువంటి వ్యూహంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. యాత్ర జరగడం ఖాయం, యాత్ర తేదీ కూడా ఖాయం. ఇప్పుడు రూట్ మ్యాప్, విధి విధానాలు, అలానే అక్కడ నిర్వహించాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగించడానికి అవకాశం ఉంది. అలానే జనసేన పార్టీ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే ఒక త్రిముఖ వ్యూహాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఉండడం, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజలతో మమేకం అవుతూ నిర్వహించడం అనేది ఒక పాయింట్ అయితే, రెండవ వైపు నుంచి పార్టీలో అంతర్గతంగా జరగాల్సినటువంటి సమీక్షలు, పార్టీని బలోపేతం చేయడం అనేది మరొక ముఖ్యమైన అంశం. మూడో అంశంగా చూస్తే కనుక రాజకీయంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువు కావడం ద్వారా జనసేన పార్టీని ఒక ప్రబల శక్తిగా నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఎత్తుగడగా కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి కావచ్చు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఈ దిశగానే నడుస్తున్నాయి. ఈ మూడు అంశాలకి ఒక ఫైనల్ ప్లాట్ఫామ్ లాగా పిఎస్సీలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణని, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5వ తేదీన ఈ యాత్రకి శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించాలనేది ఒక బలమైన డిమాండ్గా కనిపిస్తుంది. అయితే రాష్ట్రం మొత్తం పర్యటించాలి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్ని లేదా అన్ని జిల్లాలని, ప్రధానంగా అన్ని జిల్లాలని టచ్ చేస్తూ ఈ యాత్ర సాగాలి అంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి, అలానే దానికి ఒక యంత్రాంగం ఉండాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఒక జనసందోహం, విపరీతమైనటువంటి జనసందోహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పార్టీకి ఒక అడ్వాంటేజ్, మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నది, పవన్ కళ్యాణ్ బాధపడుతున్నది కూడా అదే, అశేషమైనటువంటి జనవాహిని తన కార్యక్రమాలకు తరలి వస్తుంది. కానీ దీన్ని ఓటుగా మలుచుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని ఇప్పుడు అధిగమించేటువంటి ఎత్తుగడలో భాగమే ఈ పర్యటన, ఈ యాత్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు తనని మరింత అర్థం చేసుకోవడానికి, ప్రజల సమస్యలపైన తాను మరింత అవగాహన పెంచుకోవడానికి రాబోయే కాలంలో ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని రూపొందించడానికి, 2024 ఎన్నికలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఎజెండాని రూపొందించడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన అధినేత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉద్దేశంతోనే యాత్రపైన ఎక్కువగా ఈరోజు పిఎస్సీ సమావేశంలో ఫోకస్ ఉంటుంది. యాత్రతో పాటుగా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, వీటిపైన ఎక్కువ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే డిజిటల్ క్యాంపెయిన్ని, ప్రధానంగా డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలి, అలానే యాక్టివ్గా ఉన్నటువంటి అనేక మంది జన సైనికులు పార్టీతో సంబంధం లేకుండా పార్టీ మీద కేవలం అభిమానాన్ని చాటుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అనుకూలంగా చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, సోషల్ మీడియా ప్రజెంటేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి. పార్టీ వేదిక, పార్టీ ఫోరం ద్వారా వీటిని నియంత్రించడం ద్వారా స్పష్టంగా పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి భావనలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.
అలానే పొత్తుల పైన విపరీతమైనటువంటి విమర్శలు అలానే రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఒకరికొకరికి అంటగట్టేటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ తిరుపతిలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ విధానానికి అనుగుణంగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం ఆ చర్చ తర్వాత ఎటువంటి విధి విధానాలను రూపొందించాలో నిర్ణయించుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనం మధ్య మాత్రమే ఉంటారు. రెండు నెలలు అంటే సెప్టెంబర్ మాసం తీసేస్తే కనుక అక్టోబర్ నుంచి పూర్తిగా యాత్రలో ఉంటారు. అలానే ఈ నెల రోజుల్లో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా జనం మధ్య ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆ కార్యక్రమాలు కార్యాచరణ ఏ విధంగా జరగాలి, ఎందుకంటే రెండు విషయాలు ఇప్పుడు జనవాణి కార్యక్రమం ఆల్రెడీ నడుస్తుంది ప్రతివారం, అలానే కౌలు రైతు భరోసా పేరుతో ప్రతి 10 రోజులకి ఒకసారి పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ప్రాణాలు పోయి కోల్పోయినటువంటి కౌలు రైతులను ఆదుకునేటువంటి క్రమంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాటి నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వీటన్నిటిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్, ఫీడ్బ్యాక్ డిస్కషన్ కూడా చేసి దాని ప్రకారం కావాల్సిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పని జనసేన పార్టీ భావిస్తుంది. రాబోయే రోజుల్లో జనం మధ్య జనసేనాని ఉంటాడనేది అయితే ఒక స్పష్టమైనటువంటి సంకేతం. ఈ త్రిముఖ వ్యూహం ద్వారా పార్టీని మరింత ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు పిఎస్సి సమావేశం ప్రారంభమైంది, మరి ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మరి అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ మహాయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారంటారా? ఒకవేళ ఈ పొత్తుల అంశంపై సూపర్ క్లారిటీ మనకి ఇవ్వనున్నారంటారా? రెండు విషయాలు ఇందులో. ఒకటి ఏంటంటే ప్రధానమైనటువంటి ఎజెండా ఈ మీటింగ్లో చాలా క్లియర్గా ఆయన చేపట్టబోయేటువంటి మహాయాత్ర, అంటే ఆ యాత్రకి ఇంకా పేరు పెట్టలేదు, మహాయాత్ర అవుతుంది అనేటువంటి ప్రకటన కేవలం నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ఒక ప్రకటన రూపాన్ని మాత్రమే మనం ఇప్పటివరకు